వైసీపీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తైన నేపథ్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన పాలన మీ సూచన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ నేత మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై విశ్లేషణతో ఆయన చేసిన ప్రసంగం అతిథులను హాజరైన ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ రెడ్డి, ప్రొఫెసర్లు ఈదర శ్రీనివాసరెడ్డి, బి నాగరాజు, కె రోషయ్య తదితరులు వైసీపీ నేత మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డిని ఘనంగా నిర్వహించారు. లెక్చరర్ల సంక్షేమం కోసం వాళ్ళ కోసం ఎల్లప్పుడూ ఫైట్ చేసేటటువంటి వ్యక్తిగా మీ మధ్య నేను కూర్చోవడం అనేది మన కుటుంబంలోకి నేను వచ్చినంత ఆనందంగా ఉంది. ఈరోజు ఈ అకేషన్లో నేను పాల్గొంటాం. గ్రామ స్థాయిలో ప్రతి గ్రామానికి కూడా కార్పొరేట్ స్థాయి వసతులను అందజేస్తుంది. కార్పొరేట్ స్థాయిలో ఉండే విధంగా వీళ్ళు మళ్ళీ ప్రజలు దూరం వెళ్ళే అవసరం లేకుండా, అట్లాగే ప్రభుత్వ హాస్పిటల్స్ వైద్యశాల వీటన్నిటినీ కూడా నాడు నేడు అంటే ఒకప్పుడు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఎంత మార్పు వచ్చింది ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి విధంగా వాటిని ప్రక్షాళన చేస్తుంది. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటి పర్యవేక్షణ మొత్తం కూడా వీళ్ళకే అప్పచెప్పారు. ఎవరికి గ్రామ సెక్రటేరియట్ రియాక్షన్ అనేది ఆ స్థాయిలో మనకి రావడం జరిగింది. ఇక ఈ సార్ చెప్పినట్టుగా ఇందాక కరప్షన్ మనకి మీకు బాగా గుర్తుంటే ఉంటుంది. ఒకప్పుడు మన ఇంటి స్థలమో లేదా ఏదైనా పొలం దగ్గర చిన్న ఏదైనా సర్వేర్ అవసరం వచ్చిందనుకోండి, ఎప్పుడన్నా ఒక రోజులో క్వార్టర్స్లో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, అట్లాగే గ్రామాలకు సంబంధించి మన గ్రామాల్లో ఇసుక కానివ్వండి, సున్నపు రాయి కానివ్వండి, గ్రానైట్ కానివ్వండి, కొన్ని సహజ వనరులు నిలయాలుగా ఉన్నాయి కొన్ని గ్రామాలు. కానీ ఈ సహజ వనరుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతుందంటే గత ప్రభుత్వంలో మనందరికీ తెలిసిందే. ఇసుక తీసుకోండి, ఆ ఇసుక కొద్ది మంది ఆయనకి ఇష్టం వచ్చినటువంటి కాంట్రాక్టర్లకు మాత్రమే అవకాశం ఇచ్చి ఒక ఇసుక మాఫియా తయారు చేయడం జరిగింది. ఈ రోజున అదే ఇసుక నుంచి ప్రభుత్వం 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల పనులకు, అంటే దాదాపు 5 సంవత్సరాల మీద 30 వేల రూపాయల చేనేత వారికి, కులవృత్తులు వారికి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళ ఆర్థిక స్థోమత పెరిగే విధంగా, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఆదర్శంగా తీసుకొని మరి అమలు జరుపుతానని ప్రయత్నం చేస్తా ఉన్నాయో చేసినాయో, అదేవిధంగా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా అడాప్ట్ చేసుకోపోతా ఉన్నాయి. అందరు కూడా అమలు జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలనలో మనం గుర్తిద్దాం.